Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ పాదయాత్రకు మరిన్ని ట్విస్ట్లు రెడీ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో ఏపీలో చేపట్టనున్న పాదయాత్రపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. మరో 2 రోజుల్లో అంటే జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర మొదలు కానుంది. టీడీపీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తన తండ్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం వరకు లోకేష్ పాదయాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో జనవరి 27 కుప్పంలో పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి అటు నారా ఇటు నందమూరి కుటుంబాలు మొత్తం హాజరవుతాయని చెబుతున్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్ కుమారులు కుమార్తెలు వారి సంతానమంతా వస్తారని అంటున్నారు. 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగనుంది. మొత్తం 125 నియోజకవర్గాలను కవర్ చేస్తూ సాగేలా ఇప్పటికే రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో తన తండ్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలు కానుంది. లోకేష్ పాదయాత్ర మొదలు కానున్న క్రమంలో యువగళం పేరుతో ప్రచార చిత్రాలు, టీజర్లు, ట్రైలర్లతో టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. జనవరి 27 నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆయన షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా జనవరి 25వ తేదీ మధ్యాహ్నం ఎన్టీఆర్ ఘాట్లో తాత ఎన్టీఆర్ సమాధికి లోకేష్ నివాళి అర్పిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి కడప వెళతారు. అక్కడ అమీన్ పీర్ దర్గాను దర్శించుకుంటారు. అనంతరం కడపలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. జనవరి 25 రాత్రికి తిరుమల చేరుకుంటారు. ఇదిలా ఉండగా ఈ నెల 25వ తేదీ రాత్రికి తిరుమల చేరుకుంటారు. రాత్రి అక్కడే నిద్ర చేసి 26వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. జనవరి 26 ఉదయం 10:30 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో కుప్పం R&B గెస్ట్ హౌస్కు వెళ్తారు. 26వ తేదీ సాయంత్రంలోగా నారా నందమూరి కుటుంబ సభ్యులు కుప్పం వస్తారని తెలుస్తోంది. 27వ తేదీ నందమూరి నారా కుటుంబాల ఆశీస్సులు తీసుకున్నాక కుప్పం నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమవుతుంది. కాగా లోకేష్ పాదయాత్రకు ఎట్టకేలకు అనుమతి లభించింది. నిబంధనలకు లోబడి పాదయాత్ర సాగాలని చిత్తూరు జిల్లా SP రిషాంత్ రెడ్డి షరతులు విధించారు. పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. దీంతో పాదయాత్రకు నారా లోకేష్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రం మొత్తం పాదయాత్రకు అనుమతి ఇవ్వకుండా కేవలం 1-3 రోజులకు మాత్రమే పోలీసులు అనుమతి ఇవ్వడంపై టీడీపీ శ్రేణులు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ మేరకు పలమనేరు DSP కుప్పం నియోజకవర్గంలో జరిగే 1-3 రోజుల పాదయాత్రకు మాత్రమే అనుమతి ఇవ్వడం వివాదం రేపుతోంది. అలాగే లోకేష్ పాదయాత్రకు సంబంధించి మొత్తం 15 షరతులు, నిబంధనలు పెట్టారని చెబుతున్నారు. గతంలో జగన్, వైఎస్, షర్మిల పాదయాత్రలు చేసినప్పుడు కూడా ఇన్ని ఆంక్షలు లేవని టీడీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగినట్లు ఫిర్యాదులు ఇచ్చినా, షరతుల్లో ఏ ఒక్కటి పాటించకపోయినా ముందస్తు సమాచారం నోటీస్ ఇవ్వకుండానే అనుమతి రద్దు చేసేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పలమనేరు DSP పేర్కొనడం గమనార్హం. ఈ అనుమతులు జనవరి 27 అర్ధరాత్రి 12 గంటల నుంచి 29 సాయంత్రం 5:55 వరకు 3 రోజుల పాటే ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. మైకు వాడినా, బాణసంచా కాల్చినా, డీజే బాక్సులు పెట్టినా, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లపైన సభలు పెట్టినా అనుమతులు రద్దు చేస్తామని పోలీసులు పేర్కొనడం వివాదం రేపుతోంది. అనుమతించిన మేర కంటే ఎక్కువ వాహనాలు పాల్గొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మొత్తం 15 షరతుల్లో ఒక్కటి పాటించకపోయినా పాదయాత్రకు అనుమతులు రద్దు చేస్తామని పోలీసులు చెబుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ పాదయాత్రను సజావుగా సాగనీయకుండా చేయడమే వైసీపీ ప్రభుత్వ ఉద్దేశమని అంటున్నారు. ఎక్కడికక్కడ షరతులు, నిబంధనల పేరుతో పాదయాత్రను అడ్డుకోవడానికే ఈ నిబంధనలు పెట్టిందని చెబుతున్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలో పోలీసులు అనుమతులు తీసుకోవాలని చెప్పడం, పాదయాత్రకు సంబంధించి టీడీపీ వారే పురుష, మహిళా వాలంటీర్లను నియమించుకోవాలని చెప్పడం, అంబులెన్స్లను సైతం టీడీపీయే సిద్ధం చేసుకోవాలని సూచించడం, అలాగే అగ్నిమాపక వాహనం కూడా సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పడం, ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టకూడదని ఆదేశించడం, వీటిలో ఏ ఒక్కటి పాటించకపోయినా అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించడం పాదయాత్రను అడ్డుకోవడానికేనని ధ్వజమెత్తుతున్నారు. రానున్న రోజుల్లో లోకేష్కు వైసీపీ ప్రభుత్వం మరిన్ని ట్విస్టులు ఇస్తుందని చెబుతున్నారు.